హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుండి తల్లుల ఖాతాల్లోకి 15,000 రూపాయలను జమ చేయనున్నట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఈ 15,000 రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు, ఏంటి అనే పూర్తి సమాచారం కోసం వీడియోను చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది. అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఈ వీడియో కింద ఎర్ర కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఖాతాల్లోకి అమ్మఒడి అనే పథకం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా కూడా 15,000 రూపాయలను అయితే జమ చేస్తూ వస్తుంది. ఇప్పటికి మనకు 2 విడతలుగా జమ చేసినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక 3వ విడత 15,000 రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. ఈ నేపథ్యంలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరి యొక్క తల్లుల ఖాతాల్లోకి ఈ అమౌంట్ అనేది జమ అవుతుందన్నమాట. మనకి ఈసారి కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఎప్పుడు కూడా 9వ తారీఖు పైన అమ్మఒడి డబ్బులు వేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి మటుకు 1 జనవరి నుంచి 1 జూన్కి అయితే మనకు ఈ అమ్మఒడి డబ్బులను అయితే పోస్ట్పోన్ అయితే చేసిందనమాట. ఎందుకు పోస్ట్పోన్ చేసిందంటే మనకు విద్యా సంవత్సరం సరిగ్గా జరగలేదన్నమాట. మనకు విద్యా క్యాలెండర్ను సవరిస్తూ మనకు కేవలం 130 పనిదినాలను మాత్రమే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ఇందులో ప్రతి విద్యార్థి కూడా 98 రోజులు అయితే స్కూల్కు ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుందని కూడా మనకు చెప్పడం జరిగింది. 75% హాజరు ఉంటేనే ఈ అమ్మఒడి డబ్బులు ఇస్తామన్నారు. అలాగే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా ఈసారి నుంచి మనకు ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు అమ్మఒడి రాకపోవచ్చు అనమాట. మనకు ఇంకా అధికారికంగా ప్రభుత్వం తరపు నుంచి ప్రకటన అయితే రాలేదు, కానీ మనకు వస్తున్నటువంటి వినికిడి అనమాట. కాబట్టి ఈసారి మనకు అమ్మఒడి అయితే ప్రైవేటు స్కూల్లో చదివే విద్యార్థులకైతే రాకపోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే మనకి అమ్మఒడికి సంబంధించి మనకి ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ బడ్జెట్లో మనకు బడ్జెట్ అనేది కేటాయించి మనకు ఈ నెల చివరిలో అమ్మఒడి అమౌంట్ సంబంధించి ఏదైతే పెండింగ్ అమౌంట్ ఉందో లాస్ట్ ఇయర్ ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ కూడా ఈ నెలలో పెండింగ్ అమౌంట్ జమ చేస్తామని మన ఏపీ సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు. ఇది తాజా అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.